మన ప్రియతమ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవినీతి పైన నిరంతరం పోరాటం సాగించిన మన ఎమ్మెల్సీ శ్రీ సోమ్ వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికి కూడా నమస్కరిస్తూ, అదేవిధంగా మన ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంలో ఎంతో మంచి వాతావరణాన్ని నగరంలో నిర్మాణం చేస్తూ విచ్చేస్తున్నటువంటి కార్యకర్తలకు అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి, పెద్దలు ముఖ్యమంత్రిని సంబోధించారు కిషన్ రెడ్డి గారు కొద్దిగా ఫ్లోలో, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పగటి కళ్ళ కన్నాడు. ఇప్పటి వరకు బహుశా 5 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన సందర్భం నుంచి మొన్నటి వరకు కూడా రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు యొక్క మూలాలని పూర్తిగా ప్రజలు చంద్రబాబు నాయుడు నిద్ర లేనటువంటి అనేక రోజులు గడిపినటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఆ నిద్ర లేక చాలా సందర్భాల్లో ఆయన సొంతంగా తయారు చేసుకున్నటువంటి బస్సుల్లోనే ఇంట్లో నిద్ర పట్టక బస్సుల్లో పడుకునేటువంటి పరిస్థితి. కారణం, కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన ఆయనకి నరేంద్ర మోడీ గారే గుర్తొచ్చేవారు, నరేంద్ర మోడీ గారే గుర్తొచ్చేవారు చంద్రబాబు నాయుడికి. ఆ నరేంద్ర మోడీ గారు గుర్తుతో ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చాలా మంది భావించారు ఏమనంటే, ఆయన మంచి అడ్మినిస్ట్రేటరు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అందరూ భావించి ఆ రోజు నరేంద్ర మోడీ గారు వారికి సహకరిస్తే ఆంధ్ర రాష్ట్రానికి మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు సహాయం పొందిన వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తారని మన కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయనక సహజమైనటువంటి స్వభావం అంట చంద్రబాబు నాయుడు గారికి. సహాయం చేస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కపట నీతితో, తన యొక్క విద్యలతో నరేంద్ర మోడీ గారిని నిరంతరం కూడా స్వాగతం పలకడం, ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ని ప్రారంభించమని పిలిస్తే వారెంతో మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భారతదేశవ్యాప్తంగా అన్ని నదుల నుంచి నీటిని తెచ్చి మంత్రివర్యులు పంపించి నీటిని తెప్పించి ఆయన చేసేటువంటి ప్రయత్నానికి మద్దతుగా మన ప్రధానమంత్రి వారు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మెచ్చి నర్మదా నది నుంచి నీటిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి చేతిలో పెడితే అద్భుతంగా పొగిడి ఆయన వెళ్ళిన అరగంట నుంచి ఓడిపోయేదాకా కూడా మట్టిచ్చాడు, చెంబిచ్చాడు, మట్టిచ్చాడు. ఇదే గోళ. ప్రధానమంత్రి ఒక మంచి జలాలని ఒక నదిలోంచి తీసుకొస్తే మట్టిచ్చాడు, చెంబిచ్చాడు అనేటువంటి
ఆలోచనని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేసి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళాలో ఆయన చేసినటువంటి ప్రచారం, వారి నడవడి, వారు అనేకమైనటువంటి అధర్మ పోరాటాలని ప్రజా ధనంతో చేసేటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో తిరస్కరించారనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాం. కానీ ఒక 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంలో విధానాల ఆధారంగా ప్రజలు నిలువు దోపిడీ చేసినటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ ఏదైతే నిలువు దోపిడీ చేశాడో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి అంశాన్ని ఈ ముఖ్యమంత్రి గారికి, యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి వారి ముందు పెట్టి ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అవినీతి అక్రమాలు పాల్గొనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని నిర్మాణం చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. 40,000 కోట్ల రూపాయలు ఇచ్చాం ఎన్ఆర్.